किंग्स कॉलोनी बहादुरपुरा आरामगढ़ के मेन रोड पर नेशनल पुलिस एकेडमी के बिल्कुल रूबर NH7 मेन रोड पर राघवेंद्रा कॉलोनी से मुतसिल आरामगढ़ से सिर्फ 500 मीटर के फासले पर पॉश कॉलोनी एनवायरमेंट 24/7 सिक्योरिटी के साथ 30 और 50 फीट वाइड रोड इलेक्ट्रिसिटी ड्रेनेज सिस्टम CSK किंग्स कॉलोनी आरामगढ़ हैदराबाद। కుత్బుల్లాపూర్ జిడిమెట్ల పారిశ్రామిక వాడలోని షాబాష్ నగర్లో రాత్రి ప్లాస్టిక్ కవర్ కంపెనీ కార్యాలయంలో స్విచ్ బోర్డ్ వద్ద షాక్ సర్క్యూట్ అవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీ కావడంతో ఒక్కసారిగా మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. కంపెనీ పూర్తిగా దగ్ధం కాగా కార్మికులు ఎవరూ లోపల లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు సమాచారం అందించడంతో 3 ఫైర్ ఇంజన్లు ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరుగుండవచ్చునని అంచనా. జనవాసల మధ్య ఉన్న ఈ కంపెనీలో ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల నివసించేవారు భయంతో తమ నివాసాలను విడిచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి అవడం చిన్నపిల్లలతో బయటనే ఉండాల్సి రావడంతో ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. మంటలు తమ నివాసాలకు వ్యాపిస్తుండొచ్చుననే భయంతో స్థానిక లీడర్ల కోసం ప్రయత్నం చేసినా ఎవరు స్పందించకపోవడంతో వారి ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇక్కడ ఉన్న కంపెనీలను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనుషులు చచ్చిపోతారు, లాస్ అవుతారు, ఓనర్స్ లాస్ అయ్యామంటారు. జనాల ప్రాణాలకు మాత్రం ఏమాత్రం సేఫ్టీ లేదండి. ఇదిగో ఇట్లాగే అర్ధరాత్రులు అపరాత్రులు బిడ్డపాపలను పెట్టుకుని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇంకా ఫైర్ ఇంజన్లు వస్తే బాగుండు, ఇంకా ఫైర్ ఇంజన్లు వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ కూర్చుంటాం. ఏ చిన్న చప్పుళ్ళు వచ్చినా కూడా ఎక్కడేం పేలుతుందో ఎక్కడేం అంటుకుంటుందో అని మా ఇళ్ళకి మేము కాపలా కాసుకుంటమే సరిపోతుందండి. మరి ఇది ఎప్పుడు కాగుద్దో తెలియదు. ఎంత మంది వచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు. మాకేం కావాలండి? మాకు సేఫ్టీ కావాలండి. మాకేం కావాలి? మా మేము కష్టపడి మేము సంపాదించుకున్న ఇళ్లలో మేము మనశ్శాంతిగా ప్రాణాలతో బతకాలండి. ఈ కంపెనీలు ఉండకూడదు మేజర్ గా. ఎంత మంది వచ్చినా తీస్తామని చెప్తారు తప్ప ఎవ్వరు తీయించరండి. తీస్తారు తీస్తారని ఎదురు చూసి మా తలకాయలు నేర్చిపోయినా మాకు వయసులో అయిపోయింది. 35 జరిగింది ఫైర్ అయింది. చూసాను నేను ఒకరికొకరు ఈ రెసిడెన్సీలో అందరం ఒకరికొకరు చెప్పుకొని మొత్తం ఇక్కడ చూసాను. చూసరికి ఒకరికొకరు ఫోన్లు చేసుకున్నాం. చేసుకునేసరికి కొంచెం అయిన తర్వాత 100 కాల్ చేస్తాం. వాళ్ళు ఏమో రెస్పాన్స్ ఇచ్చారు. 15 లో వస్తాను. 15 లో వచ్చింది. ఆల్మోస్ట్ 11:55 నుంచి స్టార్ట్ అవుతుంది. 130 ఉంది. స్టిల్ అది కంట్రోల్ కాలేదు. మీ పేరు వేటికి ఉన్న లైసెన్సులు ఉన్నాయో లేవో కూడా తెలియదు సార్. ఇది అనాథరైజ్డ్ గా నడుస్తున్నాయి. మేము చాలా సార్లు ఇక్కడ ఉన్న స్థానిక మా నాయకులకి అందరికి చెప్పాము. కానీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు 2 రోజుల్లో తీసేస్తాం, 3 రోజులు తీసేస్తాం అని చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు. ఇదైతే ఈ సుభాష్ నగర్ లో ఇది జరగడం 4వ-5వ సారి సార్. వార్తలు మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.